అంటే ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాం. పొత్తులో ఉన్నప్పుడు మా పొత్తులో ఉన్నటువంటి పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాకు ఉందా లేదా? అంత మాత్రం చేత నేను జనసేనలోకి వెళ్తానని చెప్పేసి ప్రచారం చేయడం అనేది తప్పు. రాష్ట్రంలో ఏ నాయకుడు, బీజేపీ ఏ నాయకుడు కూడా జనసేనతో కలవట్లేదు, కానీ మీతో వచ్చి జనసేన ఉన్నటువంటి నాయకులు కలుస్తూ ఉన్నారు, దానికి కారణం ఏంటండి? అంటే నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వాళ్ళతోటి రాపోర్ట్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి నాతో కలుస్తున్నారు, బాగానే ఉంది. దాన్ని ఆ రాపోర్ట్ నేను ఇప్పటికీ మెయింటైన్ చేస్తూనే ఉన్నాను. అలాగే మేము పొత్తులో ఉన్నాం కాబట్టి మా పొత్తులో ఉన్నటువంటి పార్టీకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మేము అండగా, మాకు వాళ్ళు వాళ్ళకి మేము అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మాకు ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను చెప్పాను. కన్నా లక్ష్మీనారాయణ పెట్టిన బీజేపీ నేతలందరినీ కూడా సోము వీర్రాజు తీసేస్తున్నాడు, దీంతో కన్నా పార్టీ మీద గురువుగా ఉన్నారు, పార్టీని వదిలి వెళ్ళబోతున్నారు అనే మాటకి ఏమంటారు? గురువుగా ఉన్న మాట వాస్తవమే కానీ వదిలేళ్తామన్నటువంటిది వాస్తవం కాదు. ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒంటెద్దు పోకడ పోతున్నటువంటి మాట వాస్తవం. వీర్రాజు ఒంటెద్దు పోతక్కడ పోతున్నాడు, తన సొంత పార్టీ కింద అనుకుని పోతున్నాడు, ఎవరిని కలుపుకోకుండా ఎవరితో మాట్లాడకుండా. గుర్రుగా ఉన్న మాట నిజమే కానీ పార్టీ నుంచి వెళ్తాడు అనేటువంటిది కరెక్ట్ కాదు. సార్ మీ ఇద్దరి ఇంకా సార్ ఏదైతే ఉందో దీని వల్ల బీఆర్ఎస్ స్ట్రాంగ్ అవుతుంది రాష్ట్రంలో అనేది ఒక టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ ఆల్రెడీ నాయకులను కూడా కొనుగోలు చేస్తుంది, అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా. బీఆర్ఎస్ ఏమి స్ట్రాంగ్ కాదు ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. మరి కేసీఆర్ ఆంధ్రాకి వచ్చినప్పుడు వాటన్నిటికి సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి కేసీఆర్ కి ఉంది. చాలా మంది నాకెవరు టచ్ మొత్తంగా కన్నా లక్ష్మీనారాయణ చెప్తున్న కామెంట్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీలో ఒంటెద్దు పోకళ్ళు పోతా ఉంది, అదేవిధంగా సోమవీరాజు ఒంటెద్దు పోకళ్ళు పోతా ఉన్నారు, దానివల్ల పార్టీ నష్టపోతుందనే ఒక అంశాన్ని చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించి రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలు లేవు అనేది ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ ఆర్ఎస్తో కృష్ణ ఎన్టీవీ గుంటూరు. ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.